హాయ్ ఫ్రెండ్స్ అందరి నమస్కారం మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు కోతలు మొదలైనట్టుగా ఇప్పుడిప్పుడే తెలుస్తూ ఉంది ఇకపైన కొత్త టైమింగ్స్ విధించాలంటూ రోజుకు పలానా ఇన్ని గంటలు మాత్రమే కరెంటు ఉండాలంటూ మనకైతే వివరాలు వస్తున్నాయి అసలు ఇలా పెట్టడానికి గల కారణాలు ఏంటి బుగ్గు కొరత వల్ల ఇలా చేస్తున్నారా లేదంటే ఇంకే కారణాలు ఉన్నాయా అనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలోనికి అయితే ప్రయత్నించండి ఇంకేమాత్రం మనం ఆలోచించకుండా వివరాలు చూసినట్లయితే ఇకపైన ఏపీలో విద్యుత్కు కొన్ని రూల్స్ అయితే తీసుకురాబోతుంది కేంద్ర ప్రభుత్వం పాటుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని రూల్స్ అయితే పెట్టబోతుంది అందులో మనకు చూసినట్లయితే కరెంటు పోలీస్ స్టేషన్లు కూడా మనకైతే ఎకపోయిన పెట్టబోతున్నారు అయితే ముందుగా విద్యుత్ సవరణ బిల్లు అమలు దిశగా మనకైతే కేంద్రం అడుగులు వేస్తోంది రాష్ట్రాలకు కేంద్రం కూడా ఆదేశాలు అనేవి ఇప్పుడిప్పుడే జారీ చేయడం జరుగుతుంది పెత్తనమంతా కేంద్రం అనేది డిస్కమ్ ఇక నామ మాత్రమే అయితే సెల్ ఫోన్ రీఛార్జ్ ఏ విధంగా ముందు చేసి డబ్బులు చెల్లిస్తారో ఈసారి ముందుగానే మీరు అమౌంట్ చెల్లిస్తే కానీ మీకు కరెంట్ అయితే ఇవ్వబోరు అయితే ముందుగా ఈ విద్యుత్ సరంగి సంబంధించి ఈ వ్యవసాయ రంగానికి మరో ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పుకోవాలి ఫ్రెండ్స్ చూస్తున్నా కదా మీకు ముందుగా సెల్ ఫోన్ రీఛార్జ్ ఈరోజు ఉదాహరణగా రెండు వందల యాభై రూపాయలు రీఛార్జ్ చేస్తే వన్ మంత్కి ఎలా వస్తుందో అట్లాగే మీరు ముందుగానే కరెంటుకు ఫలానా అమౌంట్ చెల్లిస్తే కానీ మీకైతే కరెంటు అనేది విడుదల చేయరు అంటున్నారు మరి ఇది ఏ విధంగా పరిగణించి తీసుకొస్తారనేది ఉంది కేంద్ర ప్రభుత్వం అనేది విద్యుత్ సవరణ బిల్లు అనేది రెండు వేల ఇరవై ఒకటికి బదులుగా అయ్యేముందుగా శరవేగంగా అడుగులు వేస్తుంది ప్రస్తుతం దేశంలో నెలకొన్నటువంటి పరిస్థితులను వేగంగా అడుగులు పడుతున్నాయి ఈ నేపథ్యంలో సెల్ ఫోన్ రీఛార్జ్ తరహాలోనే ముందుగానే డబ్బుగా చెల్లించి కరెంటును ఉపయోగించుకోవాల్సి ఉంటుంది ఒక్క మాటలో చెప్పాలంటే విద్యుత్ సరఫరాలో ప్రీపెయిడ్ విధానాన్ని అమలు చేయబోతుంది ప్రభుత్వం అదే జరిగితే సామాన్య ప్రజలతో పాటుగా రైతులు కూడా మరిన్ని కష్టాలు తప్పవు మీరు ఇప్పటివరకు ఈ విధంగా ల్యాండ్ ఆర్డర్ పోలీసులను అలాగే సిఆర్పిఎఫ్ సిబ్బందిని మినహా అయితే మిలిటరీ మాత్రమే చూసి ఉంటారు అయితే ఇక మంది నుంచి ముందు ముందు కరెంట్ పోలీసులు కూడా రాబోతున్నారు ఇందుకోసం ప్రత్యేక పోలీస్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఆదేశించింది విద్యుత్ రంగంలో పలు సంస్కరణలు కూడా చేస్తున్నారు ఫ్రెండ్స్ చూసాం కదా అలాగే విద్యుత్ కోతల వల్ల పలానా ఇన్ని గంటలు కూడా పెట్టాలి అనే విధంగా మనకి తెలియజేస్తున్నారు ఏదేమైనా సరే కొత్త టైమింగ్స్ కూడా రాబోతున్నాయి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సో ప్రస్తుతానికి వివరాలు ఉన్నాయి మరెన్నో అప్డేట్స్ ముందు కూర్చుంటాం తప్పకుండా మీరందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో ఉండే జై హింద్